హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. మై డియర్ వ్యూవర్స్, మీరు ఏదైనా యుద్ధానికి వెళ్ళాలనుకోండి, ఆ యుద్ధానికి సంబంధించి ఆయుధాలు తీసుకెళ్తారు. అట్లీస్ట్ ఆయుధాలను మీరు తెలుసుకుంటారు. మరి మనం ఫ్యూచర్లో టెట్ డిఎస్సి అనేటువంటి పెద్ద పెద్ద యుద్ధాల్లో పాల్గొనాలి. మరి దాంట్లో ఆయుధాలు ఏమేమి ఉంటాయి, మరి ఆయుధాలను ఎక్కడ సేకరించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కదా. మనం ఈరోజు క్లాస్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరియు దాని యొక్క సిలబస్ ఇంగ్లీష్ సంబంధించి, మరి ఆ సిలబస్ను మనం ఎక్కడ గ్యాదర్ చేయాలి అనేటువంటి మూడు విషయాలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం క్లాస్లోకి. ముందుగా మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. టెట్ డిఎస్సి రెండింటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటిలకు సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో మనము ఏపీ టెట్ పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మీ అందరికీ తెలుసు, పేపర్ వన్ అనేటువంటిది ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్లు ఎల్పీలకు సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నమాట. సో పేపర్ వన్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 5లో ఫస్ట్ది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ, ఇవి 30 మార్క్స్కు. లాంగ్వేజ్ 1 తెలుగు అనమాట, ఇది 30 మార్క్స్కు ఉండిద్ది. ఈ 30లో 24 ఏమో జనరల్ తెలుగు, 6 ఏమో మెథడ్స్ అనమాట. లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు మన సబ్జెక్టు, 30 మార్క్స్ ఉండిద్ది. ఈ 30లో 24 వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, 6 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మెథడ్స్, మ్యాథమెటిక్స్ కూడా అంతే సేమ్. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చేటప్పటికల్లా 30 మార్క్స్కు ఉంటే ఈ 30లో సైన్స్ సోషల్ సపరేట్ అయిపోతాయన్నమాట. సో సైన్స్ 15, సోషల్ 15. ఆ 15లో 12 మార్క్స్ ఏమో కంటెంట్, 3 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మెథడ్స్ అనమాట. సో టోటల్గా మనం 150కి పేపర్ 1 టెట్ రాస్తాం ఎస్జిటీలకు సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2 చూద్దాం, ఇది ఎస్ఏలకు ఎల్పీలకు సంబంధించింది. ఇది కూడా 150 మార్క్స్కి అనమాట ఎగ్జాము. దీంట్లో ఫస్ట్ 3 స్టెప్స్, అంటే ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పినట్లే ఉంటాయి. నెక్స్ట్ ఏమిటిదంటే 60 మార్క్స్కి ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు స్పెషలైజేషన్గా రాస్తారో వాటికి సంబంధించి ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సోషల్కి రాసేటువంటి వాళ్ళకేమో సోషల్కి సంబంధించిన బిట్లే వస్తాయి 60, బట్ మ్యాథ్స్కి కానీ సైన్స్కి రాసేటువంటి వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 మార్క్స్కి వస్తాయన్నమాట. సో మ్యాథ్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అడిషనల్గా మ్యాథ్స్ అయితే సైన్స్ చదవాలి, సైన్స్ అయితే మ్యాథ్స్ కూడా చదవాలి ఈ పేపర్ 2కి సంబంధించి. అదేవిధంగా లాంగ్వేజెస్ కూడా వాళ్ళు కూడా ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి 60 మార్క్స్కు సంబంధించినటువంటి బిట్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా టెట్ పేపర్ 2 అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్లకి 150 మార్క్స్కి. నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్కి వద్దాము. మరి డిఎస్సిలో ఎస్జిటి ప్యాటర్న్ చూద్దాము. వీళ్ళు 80 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారండి. ఆ 80లో 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 5 మార్క్స్ వచ్చేటప్పటికల్లా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకొక 5 మార్క్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ స్టార్ట్ అవుతుంది, 60 మార్క్స్కు ఉంటాయి. అయితే ఆ 60లో వాళ్ళు 5 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. అదేంటంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈచ్ సబ్జెక్టు కంటెంట్ వచ్చేసి 9 మార్క్స్కు ఉండిద్ది, మెథడ్స్ 3 మార్క్స్ ఉండిద్ది. సో ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్టు 12 మార్క్స్కు ఉండిద్ది, 12 5 60. టోటల్గా వీళ్ళు 80 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. నెక్స్ట్ చూద్దాము ఎస్ఏలో ఎల్పీలకు సంబంధించి డిఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ 3 కామను, తర్వాత 60 మార్క్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి ఏ సబ్జెక్ట్కి అయితే వాళ్ళు రాస్తారో ఆ సబ్జెక్ట్కి 60 మార్క్స్ రాస్తారు. అయితే దీంట్లో కంటెంట్ 44 ఉంటుంది, మెథడ్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉండిద్ది అనమాట. ఒకసారి ఫిజికల్ సైన్స్ తీసుకుందాం. ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ రాసేటువంటి వాళ్ళు కంటెంట్ 44 ఫేస్ చేయాలి, ఫిజికల్ సైన్స్ మెథడ్స్ 60 మార్క్స్. టోటల్గా 60 మార్క్స్కి వీళ్ళు ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు. అదేవిధంగా సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సో ఈ 6 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్టు 60 మార్క్స్, పైన తీసుకున్నటువంటి 20. ఓవరాల్గా వీళ్ళు 80 మార్క్స్కు సంబంధించి ఎగ్జామ్ని ఫేస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఇప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. అంటే ప్రస్తుతం మనం వీటినే ఫాలో అవుతూ ఉన్నాం. వీటిలలో మాడిఫికేషన్స్ ఏదైనా గవర్నమెంట్ చేస్తే ఆ మాడిఫికేషన్స్ని మీకు నేను తెలియజేస్తాను. సో ప్యాటర్న్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సిలబస్, అది ఏ సబ్జెక్టు గురించి, మన సబ్జెక్టు మన ఇంగ్లీష్ గురించి అనమాట. సో డిఎస్సికి కానీ టెట్కి కానీ అవసరమైనటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒకసారి మీరు బోర్డు మీద చూస్తే ఇవన్నీ కూడా
టెట్ కి డిఎస్ కి సంబంధించిన ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నమాట పాయింట్స్. సో వీటి గురించి కొంచెం మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వర్డ్ ఫార్మేషన్ అంటే సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, దీంట్లో టైప్స్ అనమాట మెయిన్ కానీ సబార్డినేటివ్, రిలేటివ్ క్లాజ్, నౌన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్, సెంటెన్స్ స్ట్రక్చర్, అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీ, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, రిపోర్టెడ్ స్పీచ్, వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, 12 ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయి కదా అవి. సబ్జెక్టివ్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వస్తుంది అనేటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా వర్డ్ ఆర్డరు, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా అవి. లింకర్స్, వీటిని డిస్కోర్స్ మార్కర్స్ అంటారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. కామన్ ఎర్రర్స్ అంటే మనం రెగ్యులర్గా చేసేటువంటి ఎర్రర్స్ అనమాట. తర్వాత పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనమాట, అంటే కామ కానీ, ఫుల్ స్టాప్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఎక్స్క్లామేషన్ మార్క్ కానీ. అదేవిధంగా యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అంటే మన క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉపయోగించాలనేటువంటిది. థర్డ్లో ఫస్ట్ లెసన్లో ఉందన్నమాట దీని గురించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రైటింగ్ డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్ అంటే డిక్షనరీని ఎలా చూడాలి అనేటువంటిది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఉంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు, మనకు ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తే మనం ఆన్సర్ చేయాలి. అయితే ఇవి చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ డిఎస్ అని స్పెషల్గా రాశాను, ఇక్కడ కూడా కొన్ని చోట్ల డిఎస్ అని పెట్టాను. ఏంటంటే ఇదంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి టెట్ యొక్క సిలబస్, చాలా టాపిక్స్ కవర్ చేశాడు. మళ్ళీ డిఎస్సి కూడా గవర్నమెంట్ సపరేట్గా సిలబస్ ఇచ్చింది. ఆ సిలబస్నే నేను ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవి నేను డిఎస్సిని స్పెషల్గా రాశాను అనమాట. సో టెట్కు నేర్చుకుంటే సిలబస్ అంతా కూడా ఇంకా ఇవి అన్నిటికి ఉపయోగపడతాయి అన్నమాట. సరే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకున్నాం, సిలబస్ తెలుసుకున్నాం ఇంగ్లీష్కి సంబంధించి. మరి ఎలా ప్రిపేర్ కావాలి, హౌ టు ప్రిపేర్? మీరు ఒకసారి పాయింట్లన్నీ గమనిస్తే ఇవన్నీ కూడా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. అంటే ఇంగ్లీష్ గ్రామర్కి కానీ, వొకాబులరీకి కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ కానీ సంబంధించినటువంటి టాపిక్స్. మరి వీటిని మనం ఎక్కడ సేకరించాలి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ కష్టపడాల్సిన పని లేదు, మీ టెక్స్ట్ బుక్స్ని సేకరించండి. థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ కనుక మీరు సేకరిస్తే ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి లెసన్ తర్వాత ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ వీటిని మీరు పొందాలి, అక్కడ వీటిని మీరు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారో ఈజీగా ఈ టాపిక్స్ మొత్తాన్ని కవర్ చేస్తారు. ఈ విషయంలో నేను మీకు తోడుగా ఉంటాను. ఈ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అన్ని నేను డీల్ చేస్తాను. మీరు రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో కండి. సో నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయని మీరు ఫీల్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కానీ, ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఇతర మిత్రులకు కానీ నా వీడియోస్ని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు నా వీడియో. మరొక వీడియోతోటి మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.